హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో తగ్గినటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో 2 రోజుల్లో భారీ అల్పపీడన ప్రభావంతో కురవనున్నటువంటి కుండపోత వానలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందుగా మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసాయి పలు ప్రాంతాల్లో. ఇప్పుడిప్పుడే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గి అక్కడక్కడ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో వర్షం అనేది తగ్గింది. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగాయి. ఇక ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కంటే వర్షాలు తగ్గాయనే చెప్పవచ్చు. కాకపోతే కోనసీమ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ రోజు రాత్రికి ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక దక్షిణ కోస్తా విషయానికి వచ్చినట్లయితే, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయి. దాదాపుగా ఈ వర్షాలు 3 రోజుల పాటు ఉంటాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా చిత్తూరులోని మదనపల్లి, పలమనేరు, పీలేరు, అనంతపురం, కదిరి, నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన అన్ని చోట్ల కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. రానున్న 4 రోజుల తర్వాత 2 అల్పపీడనాలు తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. దీనితో పాటుగా ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా తెలుగు రాష్ట్రాలకే విస్తరించే అవకాశం ఉండడంతో మరొక 4 రోజుల తర్వాత భారీ వర్షపాతాలు ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి ఋతుపవనాలు కూడా పశ్చిమ బెంగాల్, అలాగే ఒరిస్సా ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో తక్కువ వర్షపాతం కురుస్తుంది. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ రోజు అయితే తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో చిరుజల్లులు కురుస్తాయి, మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.